ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒకవేళ పో అది ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాకు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఈసారి కూడా మళ్ళీ మెదక్ పార్లమెంట్ నుంచి అవకాశం ఇస్తున్నటువంటి ఆశతో ఉన్నాను పార్టీ పోటీ చేయమని ఆదేశిస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాను గెలుస్తాననేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కూడా నాకు అంటే లాస్ట్ టైం మీరు ఓడిపోవడానికి కరప్షన్ ఎక్కువగా జరిగింది పోటుకి నోటు అని చెప్పారు సో ఈసారి అలాంటి జాగ్రత్తలు ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోయినసారి పదిహేడు స్థానాలలో నాలుగు గెలిస్తే మిగతా నాలుగు స్థానాలలో మాకు రెండు లక్షల పైచీలు కోట్లు వచ్చినాయి దాంట్లో మెదక్ పార్లమెంట్ ఒకటిది చివరి రోజు పోయి నామినేషన్ వేసినా మా మెదక్ ప్రజలను ఆశీర్వదించాలనేటువంటి ప్రయత్నం జరిగింది పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల్లో డబ్బులు పంపిణీ కార్యక్రమం పెద్దగా పనిచేస్తుందని నేను అనుకోను ఇప్పుడు ప్రజల ముందు రెండు అంశాలు ఉన్నాయి ఒకటి మోడీ గారి పాలనను సమర్థిస్తూ ఓటు వేయడమా మోడీ గారిని వ్యతిరేకిస్తూ ఓటు వేయడం అనేది రెండు అంశాలు ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి ఈ దేశంలో అన్ ఈ దేశంలో ఎందుకు ప్రపంచంలోనే ఏ సర్వే సంస్థ ఏ న్యూస్ ఏజెన్సీ ఎక్కడ ఏ సర్వే చేసినా నరేంద్ర మోడీ గారి ఫాలోయింగ్ గత పది సంవత్సరాల ప్రధానమంత్రి తర్వాత కూడా దినదినం ప్రవర్తమానమై పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు కాబట్టి నరేంద్రుడికి ఓటేయాలని దేశ ప్రజలు కోరుకుంటారు దాంట్లో తెలంగాణ కూడా ఉంటుంది కాబట్టి డబ్బుల ప్రభావం కంటే ఎక్కువ ఈ దేశాన్ని సేఫ్గా ఈ దేశ ప్రజల్ని సేఫ్గా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు కోరుకునేటువంటి మతాన్ని సేఫ్గా ఉంచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా దేశ ప్రజలు మళ్ళొకసారి నరేంద్రుడి నాయకత్వాన్ని బలపరుస్తారు విశ్వాసం విశ్వాసం ఉంది రే రేవంత్ రెడ్డి వెళ్ళి సెంట్రల్లో ఉన్న కొంతమంది మినిస్టర్స్ని కలుస్తున్నారు సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఇది మంచిది పద్ధతి అన్నా లేకపోతే ఎలా చూస్తారు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలని తిరిగి పునరుద్ధరింపజేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నాన్ని స్వాగతించాల్సిందే ఆయన కాంగ్రెస్ మేము బీజేపీని కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా భారత ప్రభుత్వ అధినేత దగ్గరికి పోయినప్పుడు డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం అట్లాంటి కార్డియల్ రిలేషన్షిప్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉంటేనే బాగుంటుంది అనేది కూడా నా ఆలోచన ఇంకొకటి అయోధ్య ఓపెనింగ్ అనేది కేవలం ఎలక్షన్స్కి ముందు ఒక ఇదిలా వెపన్ లాగా వాడుతున్నారు అని చెప్తున్నారు ప్రతిపక్షాలు సో దీనిపైన మీరేమో సో అన్నం తినేటువంటి ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గుడి నిర్మాణం ప్రారంభమైంది పూర్తయిన తర్వాత ఓపెనింగ్ చేస్తారు మధ్యలో ఓపెనింగ్ చేయరు కదా ఎన్నికల టైం కంటే కొద్ది రోజుల ముందు వస్తూ ఉంది అది బీజేపీ కడుతుందా భారత ప్రభుత్వం కడుతుందా నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇచ్చిరా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కొంతమంది మైనార్టీ పెద్దలు కూడా అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకున్నారు మీరు పది రూపాయలు ఇవ్వచ్చు నేను వంద రూపాయలు ఇవ్వచ్చు ఇంకొక ఆయన లక్ష రూపాయలు ఇవ్వొచ్చు ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతో ఆ మతాన్ని నమ్ముతున్నటువంటి ప్రజలు మా మతానికి సంబంధించిన ఒక గుడి ఉండాలని వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి కట్టుకుంటున్నారు ఇది భారత ప్రభుత్వం ప్రారంభిస్తలేదు సోనియా గాంధీ గారికి కూడా ఇన్విటేషన్ పంపించింది రామ జన్మభూమి ట్రస్టు జంజం వేసుకొని అప్పుడప్పుడు గుళ్ళకోయే పెద్ద మనుషులకు కూడా బాబు మీరు హిందువులు అని కదా రాణి గుడి ప్రారంభిస్తున్నాం అని ఉత్తరం పంపించినాం ఇంకా వేరే పార్టీలో కూడా పంపించినాం వేరే మతాలలో కూడా రమ్మని పిలుస్తూ ఉన్నాం ఇట్ డోంట్ టేక్ ఇట్ అస్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ దట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది ప్రజల కార్యక్రమం ఈ దేశంలో ఉండే ప్రజలు మెజారిటీ హిందువులు ఇష్టపడేటువంటి ఒక దేవుడు ప్రపంచవ్యాప్తంగా అట్లాంటి ఒక గొప్ప రామరాజ్య స్థాపన జరగాలని అది ఇండోనేషియానా బాలియా శ్రీలంకన ఇంకొక దేశమా చాలా దేశాలు కూడా రాముడు గొప్ప దేవుడు అని చెప్తాడు రాముడు మంచి రాజు అని చెప్తారు అంతెందుకు కాంగ్రెస్ పార్టీని పుట్టించిండని చెప్పుకునేటువంటి గాంధీ తాత సమాధి మీద కూడా హే రామ్ అనే రాసింది ఆ రాముని రాజ్యం కావాలని మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని కూడా రమ్మని చెప్తా ఉన్నాం కొంతమంది పేరుకు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు కానీ మేము హిందువులం అని చెప్పుకొని నటిస్తుంటారు టీవీలో ముందుకు వచ్చి మళ్ళీ రేపు ఓపెనింగ్కి రానంటే మేము రాము అంటున్నారు చెప్పాలి రేపు ప్రజలకు సమాధానం అలాగే అటు బీఆర్ఎస్ వాళ్ళేమో ఈసారి లోక్సభ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా సీట్లు గెలుస్తాము అని చెప్తున్నారు సో అసలు మీరు ఎన్ని గెలవబోతున్నారు వాళ్ళు ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు మేము ఉన్న అన్ని సీట్లు గెలవాలనేది మా ప్రయత్నం పదిహేడుకు పదిహేడు గెలవాలనేది మా ప్రయత్నం మెజార్టీ సీట్లు మేము గెలుస్తాం డబుల్ డిజిట్ సీట్లు మేము గెలుస్తాం ఇంతవరకు నేను మీకు గ్యారెంటీగా చెప్పగలుగుతాను బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది అసలు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్ నుంచి పేరును బీఆర్ఎస్గా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రజలతో చంద్రశేఖరరావు గారికి పేగుబంధం దిగిపోయింది నవ్వు ఇప్పుడు ఆయనకి తెలంగాణకి ఆయనకి ఏం సంబంధం లేదు అని ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకుడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయనకి ఎందుకు ఓటేయాలి ఒకవేళ పొరపాటున ఒకటో రెండో మూడో గెలిచింది అనుకోరు బీఆర్ఎస్ ఏడికి పోవాలి గెలిచిన ఎంపీలు గల్లీలో పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ప్రజాభవన్కి పోవాలి వాళ్ళు ఎందుకు చేస్తారు వీళ్ళకి పనులు నువ్వు నేర్పిన విద్య కదా నీరజాక్ష దాకా మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మాతో మాట్లాడలేదు కదా ముఖ్యమంత్రులు మంత్రులు మరి రేపెట్ల అవుతుంది మీకు పొరపాటునే ఢిల్లీకి పోయిర్రు అనుకో ఎవరు కలుస్తారు మిమ్మల్ని అందుకని తెలంగాణ సమాజానికి నేను రెండు చేతులు జోడించి సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ ప్రజలతో పేగు బంధం వద్దనుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి మీరు వేసినా అది మూసినది లేచినట్టే అయితే తప్ప తెలంగాణ ప్రజలకి లాభం జరగదు కాబట్టి ఓటింగ్ ఫర్ బీఆర్ఎస్ అది వేస్ట్ అవుతుంది కాబట్టి దయించి ప్రజలారా ఆలోచించుర్రీ ఒక్కసారి ఆలోచించు గల్లీలో లేదు టీఆర్ఎస్ ఢిల్లీలో బీఆర్ఎస్ లేదు కాబట్టి టీఆర్ఎస్కి వేసినా బీఆర్ఎస్కి వేసినా అది మీకేం చెయ్యదు కాబట్టి ఈ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా అప్పీల్ చేస్తాను సార్ ఫైనల్ క్వశ్చన్ వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తున్నారు భారత ప్రజాస్వామ్యం మీరు ఏ పార్టీలో చేరినా మీరు ఎవరికి ఓటు ఏమని అడిగినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ పంతొమ్మిది మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడేటువంటి ఇచ్చింది షర్మిల గారు కాంగ్రెస్లు ఉన్న షర్మిళ గారు ఇంకొక దగ్గరికి పోయినా మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అది వారి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఆ నిర్ణయం వారికి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా